హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బేకరీ స్టైల్లో చందమామ బిస్కెట్స్ని సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేయించుకుంటున్నాను చాలా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి మూడే మూడు వస్తువులండి గోధుమ పిండి పంచదార నెయ్యి ఉంటే చాలు చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈ ప్రాసెస్ని ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకుంటున్నానండి షుగర్ అనేది కొంచెం ఎక్కువ తింటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి నేను చేసే ఒక కప్పు గోధుమ పిండితో బిస్కెట్స్ని అయితే చేస్తున్నాను కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే తీసుకున్నాను ఇలాగా తీసుకొని మొత్తము ఫైన్గా పౌడర్ అయ్యేలాగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకుంటేనే మనకి బిస్కెట్స్ అనేవి బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ కార్డ్ కప్ వరకు నెయ్యినైతే అయితే తీసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ కప్ కంటే ఒక వన్ టేబుల్ స్పూన్ తగ్గించి తీసుకుంటున్నాను ఇలాగా నెయ్యిని వేసేసుకున్నాక పంచదార పౌడరు నెయ్యి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి లంప్స్ అనేది ఉండకూడదండి అలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఇంత క్రీమీగా ఉంటే సరిపోతుంది ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైనర్ని కానీ లేకుంటే జల్లెని కానీ పెట్టేసి ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి మనం తీసుకునే పిండి క్వాలిటీని బట్టి నెయ్యి కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇప్పుడు ఈ వన్ కప్పు గోధుమ పిండిని ఇలాగా జల్లించేసుకోవాలి ఇలాగా హాఫ్ జల్లించేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కానీ లేకుంటే బేకింగ్ సోడాని వేసుకోండి నెక్స్ట్ చిటికేడు సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ వేసేయద్దండి బిస్కెట్స్ అనేవి ఉప్పగా వచ్చేస్తాయి ఇప్పుడు సాల్ట్ బేకింగ్ పౌడరు గోధుమ పిండి అంతా బాగా జల్లించేసుకోవాలండి ఇలాగ ఇలా జల్లించేసుకున్నాక పైన కొంచెం కొంచెం చిన్న చిన్ని బాల్స్ లాగా ఉంటుంది వాటిని పడేసేయండి ఇప్పుడు మనము ఈ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసేలాగా వేళ్ళతోనే కలుపుకోవాలండి మీరు చేత్తో మొత్తం ఇలా పిసికేస్తే కనుక బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా అయితే రావు ఇలాగ వేళ్ళతో స్మూత్గా కలిపేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలాగ పొడి పొడిగా ఉంటే కనుక మీకు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ మీదలాగా సాఫ్ట్గా అయితే వచ్చేయాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి టెక్స్చర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి చూడండి ఇలాగా ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా అయితే ఉండాలి ఇలాగ ముద్దని విరిచి చూస్తే కూడా ఇలాగ గ్యాప్స్ లాగా అలా ఉంటే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు పిండిని అయితే సెట్ అయ్యనిద్దాము ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ఎడల్పాటి ప్యాన్ కానీ లేకుంటే గిన్నెను కానీ పెట్టేసి అందులోకి సాల్ట్ కానీ లేకుంటే ఇసుక ఉంటుంది కదా ఇసుకనైనా వేసేసుకొని ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ని అయితే పెట్టుకోవాలండి ఇలాంటి స్టాండ్ కనుక మీ దగ్గర లేకుంటే నార్మల్గా హైట్గా ఉండే ప్లేట్ పెట్టేసుకొని లేకుంటే ఒక బౌల్నైనా పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఇలాగా అల్యూమినియం ట్రేన్ కానీ లేకుంటే స్టీల్ ప్లేట్ అయినా పర్లేదండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని అల్యూమినియం ట్రే అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి త్వరగా మాడిపోకుండా ఉంటాయండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ట్రేని మనము ఒక పక్కనైతే పెట్టేసేద్దాము ఇప్పుడు మనము పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నానండి పిండి అనేది మంచిగా సెట్ అయిపోయింది చూడండి బాగా సాఫ్ట్గా అయితే ఉంది ఇప్పుడు ఈ పిండిని మనము ఒక ఫ్లోర్ మీద కానీ లేకుంటే చపాతి చేసుకునే పేట మీద కానీ కొంచెం ఇలాగ రోల్లాగా చేసేసుకోవాలండి ఇలాగ లాగా చేసుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనము నేను రెండు ముద్దలాగా అయితే చేసేసుకుంటున్నానండి ఇలాగా ఒక ముద్దను తీసేసుకొని రౌండ్గా అనేసుకొని ఇంకొక ముద్దనైతే ఇలాగ రౌండ్గా అనేసుకొని మనము ఇందాక కలుపు పెట్టుకున్న బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ ముద్దను తీసుకొని రౌండ్గా అనేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో కానీ లేకుంటే చేతితో అయినా నిదానంగా ఒత్తుకోవాలండి మనము చపాతీలు చేసుకునేటప్పుడు ఫాస్ట్గా రుద్దేస్తాం కదా అలాగా చేసుకుంటే కనుక విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఇలాగా నిదానంగా పైన ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగ నిదానంగా వద్దేసుకొని సైడ్న ఎడ్జెస్ట్ అన్నిటిని నేను నీట్గా కనిపించడానికి కట్ చేసి అయితే తీసుకున్నానండి మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ ఒక గిన్నెను కానీ లేకుంటే మీ దగ్గర బిస్కెట్స్ కట్ చేసుకునే మిషన్ కానీ ఉంటే కనుక ఇలాగా మూన్ బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకోవటం వలన కరెక్ట్గా మూన్ షేప్ అయితే వస్తుంది చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా పర్ఫెక్ట్గా హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చేసింది అంతే అండి చాలా చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో మనము బిస్కెట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇలానే మిగతా పిండిని కూడా అన్నిటినీ చేసేసుకొని మనము గ్రీస్ చేసుకొని పెట్టుకున్న అల్యూమినియం అయితే వీటిని పెట్టేసుకోవాలి చాలా బాగా వచ్చింది కదండి మనకి హాఫ్ మూన్ లాగా ఇప్పుడు ఈ మనం చేసుకున్న బిస్కెట్ని ఒక అయితే పెట్టేసుకొని మిగతా వాటిని కూడా అలానే అన్నిటినీ కట్ చేసేసుకొని నిదానంగా తీసుకోండి కొంచెం విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా డెలికేట్గా ఉంటాయండి చాలా చిన్నగా పట్టేసుకొని మనము ట్రైలోకైతే సెట్ చేసేసుకోవాలి చూడండి నేను అన్నిటినీ ఇలాగా కట్ చేసేసుకొని అయితే ఒక ట్రైలోకైతే పెట్టేసుకున్నాను ఇలాగా ట్రైన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసేసి మనము స్టాండ్ మీద ఈ ట్రైన్ అయితే పెట్టేసుకోవాలి ట్రే పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఈ అయితే బేక్ చేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసి గాలిపోకుండా ఒక బరువైంది ఏదైనా పెట్టేసుకోండి నేను ఒక చిన్న రోల్ లాంటిది అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి రోల్ తీసేసి మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి బిస్కెట్స్ అనేవి మంచిగా కుక్ అయ్యాయి నాకు ట్వంటీ మినిట్స్కి బాగా కుక్ అయిపోయాయండి బిస్కెట్స్ అనేవి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి ఇప్పుడు ఈ ట్రైని బయటికి తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక నైఫ్తో కానీ లేకుంటే స్పూన్తో కానీ చేస్తే వెంటనే స్టిక్ అయ్యకుండా వచ్చేస్తాయండి చూడండి బిస్కెట్స్ అనేవి అడుగును కూడా మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అక్కడ వేరే బిస్కెట్స్కి పైన బ్లాక్ కలర్ డాట్స్గా కనిపిస్తున్నాయి కదండి అవి మనము ప్లేట్ అయితే బోర్లు ఇచ్చేసుకొని పెట్టుకున్నాం కదా దానికి వాటర్ డ్రాప్స్ అనేది ఉన్నాయండి ఆ వాటర్ డ్రాప్స్ పడి బిస్కెట్స్ అనేవి అలాగా కొంచెం పైన బ్లాక్ కలర్ డాట్స్ లాగా పడ్డాయి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ప్యాన్ అంతా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇప్పుడు అదే ట్రేలో నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి మిగతా పిండిని చేసుకొని పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ని అన్నిటిని ఇలాగ ట్రేలోకి అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందాక చెప్పినట్లుగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి సెవెంటీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి బ్యాకరీ స్టైల్లో చందమామ బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు కాలసే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి ఈ చందమామ బిస్కెట్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీ అందరికీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్